హాయ్ హలో నమస్తే ఆదాబ్ సత్ శ్రీ అకాల్ శుభోదయం గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇన్ యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ టాక్ షో విత్ యువర్ ఆర్జే ఆదిత్య భరద్వాజ్ ఫ్రమ్ హైదరాబాద్ వన్స్ అగైన్ విత్ ఆర్జే ఆదిత్య భరద్వాజ్ ఫ్రమ్ హైదరాబాద్ ఈరోజు శుక్రవారం మంగళకరమైన రోజు అదేవిధంగా సమయం వచ్చేసి 5:30 పొద్దున భారత కాలమాన ప్రకారం ఉష్ణోగ్రత 28 డిగ్రీలు ఎందుకంటే అంతకంతకు విశ్వ ఉష్ణోగ్రత పెరుగుతున్నాయి భారతదేశంలో ముందుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి మన నా తరఫు నుంచి అదేవిధంగా మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరఫు నుంచి బర్త్డే విషెస్ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే అదేవిధంగా పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు దాట్స్ వెరీ గుడ్ ఈరోజు మే 1 మే డే అందరికి తెలిసే ఉంటుంది మే డే అంటే ఏంటి మే డే యొక్క ప్రాముఖ్యత చాలా మందికి తెలుసు దీని ఇంటర్నేషనల్ వర్కర్స్ డే లేదా లేబర్స్ డేగా పిలుస్తారు అయితే ఈసారి ఈ రోజు యొక్క ప్రాముఖ్యత అదే విధంగా వైభవం ఇంకా పెరిగింది ఎందుకంటే ఒక పక్కన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తుంటే వారు తమ ప్రాణాలతో లెక్క చేయకుండా డాక్టర్లు కానివ్వండి పోలీసు కానివ్వండి అదే విధంగా అతి ముఖ్యంగా మన పారిశుద్ధ్య కార్మికులు అన్నలు అక్కలు అందరూ తమ తమ సేవలను అందిస్తున్నారు అందుకు నా తరఫున అదే విధంగా మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరఫున వారికి నా జోహార్లు వందనాలు కృతజ్ఞతలు అయితే మనము సనాతన ధర్మం ఏంటో తెలుసుకోవాలి అవసరంలో ఉన్నప్పుడు అనుకోకుండా ఎవరో సాయం చేస్తారు మనం ఆపదలో ఉన్నప్పుడు మనం ఆ మనిషి దేవుళ్ళ సాయం చేశాడని కృతజ్ఞతలు తెలియజేస్తాం మనకు ఏమాత్రం సంబంధం లేని వారు ఎప్పుడైతే మనకు సహాయం చేస్తారో మనం అనుకుంటాం ఎందుకు ఇలా సాయం చేశారు అని ఆలోచిస్తూ వాళ్ళని స్ఫురించుకుంటున్నాం ఎవరయ్యా అయినా మనకు ఎలా సాయం చేశాడు అసలు రిలేషనే లేదు మనకు అనుకుంటాం అదే దైవం మానుష రూపేణ అన్న కాన్సెప్ట్ ఇక్కడ వచ్చింది అంటే దైవం మానుష రూపేణ అంటే దైవము ఎక్కడో లేదు మనిషి రూపంలో మన దగ్గరనే ఉందని అర్థం మరి ఆ దైవ స్వరూపం ఎవరు అంటే మనల్ని నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి రెండోది ఈ భౌతిక శరీర ధారణకు కారణమైన మన తండ్రి మూడోది మన చుట్టూ ఆవరించి ఉన్న అజ్ఞానం అనే చీకట్లను తొలగించే మన గురువు నాలుగోది సేవకు అవకాశం కల్పించిన భగవత్ స్వరూపం అంటే అతిథి అన్నమాట అందుకే మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిదేవో భవ అని సనాతన ధర్మంలో చెప్పబడ్డది సనాతన ధర్మము శాశ్వతమైనది అదిగా ఇది అనాది అంటే దీనికి ఆది మరియు అంతం అనేదే లేదు ధ్రీ అనే పదం నుంచే ధర్మం అనేది వచ్చింది ధ్రీ అంటే ఏంటి అసలు ధ్రీ అంటే కలిసి ఉండటం అంటే నిరంతరం కలిసి ఉండడమే సనాతన ధర్మం హిందూ మత వేద సాంప్రదాయాల్లో సనాతన ధర్మం లోతుగా పాతుకుపోయింది ఎందుకంటే ఇది ఆధ్యాత్మికత మత సాంస్కృతిక కారణమైనది ధర్మం ప్రతి చర్యకు ఆధారం ఎవరికి వారే స్వయంగా తెలుసుకుంటారని సనాతన ధర్మం చెప్తున్నదన్నమాట అయం బంధురయం నేతి గణన లఘుచేతసాం ఉదార చరితానాం తూ వసుదైవ కుటుంబకం చాలా మంది వినే ఉంటారు వసుదైవ కుటుంబకం వసుదైవ కుటుంబకం అంటే ఏంటి వసుదైవ కుటుంబకం మంచి వారికి మృదు స్వభావులకు ఉదార చరితలకు తమ తమ భేదాలు అంటూ ఉండనే ఉండవండి మీరు ఇది నమ్మొచ్చు చాలా మంది చూస్తూనే ఉంటారు మన సమాజంలో ఉదార చరితలు ఎందుకంటే వీడికి తమ తమ భేదాలు వీడు నావాడు వీడు పరాయి వాడు అన్న భేదానే భేదాలు ఉండవు సో వీరు ప్రపంచం మొత్తం ఒకటే కుటుంబం అని భావిస్తారు రైట్ఫుల్ గా ఉంటారు మైండ్ లో రైట్నెస్ అనేది ఉంటుంది ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ అన్న థాట్ లో వీళ్ళు నడుస్తుంటారు సో వీళ్ళకి ప్రపంచం మొత్తం ఒకటి నాకు తమ తమ భేదం లేదు అని చెప్తుంటారు దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణే దేశకాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం దానం చేయటము మన కర్తవ్యం అండి కానీ ఈ దానం ఎవరికి చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అంటే దానం ఇయ్యడం ఒకటైతే ఎత్తైతే దానం తీసుకునేవాడికి కూడా కొన్ని లక్షణాలు ఉండాలి
అయితే దానం అనేది సరైన ప్రాంతంలో సరైన సమయంలో సరైన వ్యక్తికి చేయాలండి. ఇలాంటి దానము సాత్వికమవుతుంది, అదే విధంగా సార్థకమవుతుంది. అంటారు నా జన్మ సార్థకమైందంటే ఇంకోటి ఏం లేదండి, మనము ఈ భూమి మీద వచ్చిన ఏవైతే ఆబ్జెక్టివ్స్ ఉన్నాయో, ఆబ్జెక్టివ్స్ ఎయిమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకొని వెళ్ళిపోవడమే. సో ఒకరికి ఆకలి అవుతుంది, ఒకరు నిండి ఉంటాడు, కడుపు నిండి ఉంటాడు, ఇంకోడు కడుపు ఎండి ఉంటాడు. మనం ఎవరు దానం చేయాలండి? కడుపు నిండిన వాడిక, కడుపు ఎండిన వాడిక. కడుపు నిండిన వాడికి దానం చేసినచ్చు అసలు ప్రయోజనం అనేదే లేదు. ఎలా ఉంటుంది చెప్పండి? ఎందుకంటే వాడి కడుపు ఆల్రెడీ నిండి ఉంది. అదే కడుపు ఎండిన వాడికి చేస్తే మిమ్మల్ని కలకాలం వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. గుర్తుపెట్టుకుంటారా లేదా సెకండరీ, కానీ ఎవరైతే దానం చేస్తారో వారికి ఆ ఫలితం అనేది ఉంటుంది. దీనిని మనం దానం అనుకోకుండా సేవ అని సంబోధిస్తే బాగుంటుంది. అట్టి సేవ నిరంతరం చేస్తూ తమ జీవితాలను సార్థకం చేసుకుంటున్నారు మన సేవా ఇంటర్నేషనల్ సంస్థ వారు. సేవా ఇంటర్నేషనల్ అనే స్వచ్ఛంద సంస్థ మన భారతదేశంలో 1989లో పురుడు పోసుకొని దాదాపు 20 దేశాల్లో కుల, మత, జాతి, వర్గ, వర్ణ భేదాలు లేకుండా విపత్కర పరిస్థితుల్లోనూ తమ సహాయక చర్యను మరియు సేవలను నిస్వార్థంగా అందజేస్తుంది. అయితే ఈరోజు మనతో పాటు చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి సేవా ఇంటర్నేషనల్ యుఎస్ఏ టీమ్ నుంచి కొప్పాక విశ్వనాథ్ గారు నేషనల్ మార్కెటింగ్ డైరెక్టర్ సేవా ఇంటర్నేషనల్ యుఎస్ఏ, అదేవిధంగా కోటి చిత్ర గారు కోఆర్డినేటర్ అట్లాంటా క్యాంప్ సేవా ఇంటర్నేషనల్ నుంచి మనతో చర్చా కార్యక్రమం సిద్ధంగా ఉన్నారు. చర్చా కార్యక్రమ అంశం వచ్చేసి COVID-19 రిలీఫ్ అన్నమాట. అయితే మీరు నాతో మాట్లాడాలనుకున్నా, మన అతిథులతో మాట్లాడాలనుకున్నా, మీ అభిప్రాయాలను షేర్ చేసుకుందాం అనుకున్నా, మీరు కాల్ చేయవలసిన నెంబర్లో ఇండియా నుంచి అయితే 9705222005, యుఎస్ఏ నుంచి అయితే 9197012005, యూకే వారైతే 11588220005. ఇతర దేశాలు వాళ్ళు స్కైప్ ద్వారా మామూలు కనెక్ట్ కావచ్చు. స్కైప్ ఐడి వచ్చేసి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. అదేవిధంగా ఇమెయిల్ ఐడి వచ్చేసి teluguNRIradio@gmail.com. మాకు ఫేస్బుక్ అకౌంట్ కూడా ఉంది, ఫేస్బుక్ అకౌంట్ కూడా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. దాంట్లో కూడా మీరు మమ్మల్ని కనెక్ట్ కావచ్చు, మా షోస్ని మీరు వీక్షించవచ్చు. అయితే మన ఇప్పుడు సేవా ఇంటర్నేషనల్ అతిథులు ఎవరైతే వచ్చారో మన దగ్గరికి, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి, కుప్పాక విశ్వనాథ్ గారు మరియు కోటి చిత్ర గారు. నమస్తే అండి. నమస్తే, ఎలా ఉన్నారు సార్? మేము బాగున్నాము, మీరు ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాం అండి, మీరు? నమస్కారం ఆదిత్య గారు. నమస్కారం చిత్ర గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నాం మేడం. మా రిక్వెస్ట్ మన్నించి మా దగ్గరకు వచ్చినందుకు ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు. ఎందుకంటే మీ సేవా ఇంటర్నేషనల్ గురించి మాకు, అంటే తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి చాలా తెలుసు, అదేవిధంగా ఈ ప్రపంచం మీ గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఇది మాకు గర్వంగా ఫీల్ అవుతున్నాం మీరు మా దగ్గరకు వచ్చినందుకు, మాతోటి మాట్లాడడానికి చర్చలో భాగం అవుతున్నందుకు. సో మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి, చాలా ధన్యవాదాలు. ఇది మీ తరఫు నుంచి చాలా మందికి, ప్రపంచంలో ఉన్న వాళ్ళు, వింటున్న వాళ్ళు, ప్రస్తుతం విన్న వాళ్ళకి, వింటున్న వాళ్ళకి సేవా ఇంటర్నేషనల్ గురించి విన్న తెలుసుకోవడానికి మేము డెఫినెట్లీ ఇట్స్ మంచి ఆపర్చునిటీ ఇది మాకు మాకు ఇచ్చారు, కలిగించారు మీ తర. థ్యాంక్స్ అండి, ఈ కార్యక్రమం ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇచ్చి మీ త్రూ మాకు ఇంకా వాలంటీర్స్ రావాలని కోరుకుంటున్నాము. తప్పకుండా తప్పకుండా మేడం. సో మనము ఈరోజు మన చర్చని అనేది స్టార్ట్ చేద్దాము. ఓకే, ముందుగా విశ్వనాథ్ గారు, అదేవిధంగా చిత్ర గారు, మీరు మీ గురించి మరియు ఈ సంస్థ ఏదైందో సేవా ఇంటర్నేషనల్ సంస్థలో మీ పాత్ర గురించి మా శ్రోతలకు వివరించగలరా? తప్పకుండా తప్పకుండా. నమస్తే అండి, నా పేరు విశ్వనాథ్ కుప్పాక, మూలత భాగ్యనగర్ తెలంగాణ.
అండ్ ఇక్కడ అమెరికా వచ్చి 10 సంవత్సరాలు ప్రయాణ అయిపోయింది. ప్రస్తుతం 10 ఏళ్ళ నుంచి సేవా ఇంటర్నేషనల్గా యాక్టివ్గా వాలంటీర్గా ఉన్నాను. గత కొన్ని 2010 నుంచి 2015 వరకు కోఆర్డినేటర్ కింద ఉండేవాడిని అట్లాంటా చాప్టర్కి. గత 2 సంవత్సరాలుగా నేషనల్ టీంలో ఉన్నాను. నేషనల్ టీంలో నా ప్రస్తుతం దాయిత్వ మార్కెటింగ్ నేషనల్ మార్కెటింగ్ డైరెక్టర్. సో నేను ప్రస్తుతం మన ఎనీథింగ్ రిలేటెడ్ టు మార్కెటింగ్ సేవా ఇంటర్నేషనల్ గురించి మన వెబ్సైట్ ఎనీథింగ్ మార్కెటింగ్ రిలేటెడ్ నేను చూసుకుంటూ ఉంటాను ప్రస్తుతము. చిత్ర గారు, నేను యుఎస్కి వచ్చి 20 ఇయర్స్ అయిపోయిందండి. సేవాతోని అరౌండ్ 4 ఇయర్స్, మోర్ దాన్ 4 ఇయర్స్ నుంచి సేవాతో వాలంటీర్గా ఉన్నాను. లాస్ట్ 1.5 ఇయర్స్ నుంచి జాయింట్ కోఆర్డినేటర్ ఫర్ అట్లాంటా చాప్టర్గా ఉన్నాను. సో బేసిక్గా నేను మోర్ ఇన్వాల్వ్డ్ ఇన్ అట్లాంటా అరౌండ్ వర్క్ అండి. సేవా అట్లాంటా చాప్టర్కి చూసుకుంటున్నాను. చాలా సంతోషం. అయితే సేవా ఇంటర్నేషనల్ సంస్థ యొక్క మిషన్ విజన్ ఏమిటి? ఎందుకంటే ప్రతి ఒక్క సంస్థకి ఒక మిషన్ అని ఉంటుంది, విజన్ అనేవి ఉంటుంది. సో మీ సంస్థకి ఏముంది? సో మీరు మాకు ఇమీడియట్ మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన ముందర మనం వసుదేవ కుటుంబకం అని మాట్లాడుకున్నాము. మా సేవా ఇంటర్నేషనల్ తరఫు నుంచి ఫస్ట్ చెప్పేది అందరికీ మేము వసుదేవ కుటుంబకం. అందరూ మన ఫ్యామిలీయే. సో అది మా ఫస్ట్ ఎనీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందర అది మాట్లాడతాము. దెన్ సర్వే భవంతు సుఖినః, అందరూ హ్యాపీగా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడున్నా సరే సర్వే భవంతు సుఖినః, అందరూ హ్యాపీగా ఉండాలి. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే మానవ సేవే మాధవ సేవ, రైట్? సో మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం మానవ సేవే మాధవ సేవ అని. ఈ 3 పదాలు చూసుకుని కరెంట్గా మాకు ఇప్పుడు ప్రస్తుతం మన మిషన్ అండ్ విజన్లో మాకు మెయిన్గా మేము పనిచేసే దాంట్లోనూ ఎలాగ వాలంటీరిజం, అంటే మనం సేవ ఎలా చేయాలి, ఎలాగ మనం ఇన్స్పైర్ చేయాలి కార్యకర్తల్ని, అది మా ఒక వన్ ఆఫ్ ద మేజర్ గోల్. సెకండ్ గోల్ లోకల్గా ఎక్కడ ఉంటామో అక్కడ మనం ఎలా సేవ చేయగలుగుతాము. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్లో మన కమ్యూనిటీలో ఎక్కడ ఉన్నాము, లేకపోతే మనం ఇప్పుడు నేను మీ అట్లాంటాలో ఉన్నాం, కొంతమంది హూస్టన్లో ఉంటారు, కొంతమంది అమ్మను ఇంకో దేశాల్లో ఉంటారు, కొంతమంది అమ్మను కొలంబియాలో ఉంటారు, కెనియాలో ఉంటారు. ఆ దేశాల్లో వాళ్ళు ఏం చేయగలుగుతారు, మనం అందరం ఎన్ఆర్ఐ అయినా సరే మనతో పాటు మన మాతృభూమికి కూడా ఏం చేయగలుగుతాం. ఇది కర్మభూమి అంటాం మనం, అందుకు ఏం చేస్తాం, అలాగే మాతృభూమికి కూడా ఏం చేయగలుగుతాం మనం. సో ఇవి మన మాకు మెయిన్గా మిషన్ అండ్ విజన్లో ఇవన్నీ మెయిన్గా ఉంటాయి మాకు. దీంతో చేస్తుంటాం. ఇతరైనా యాడ్ చేస్తారా? యా, బేసిక్గా హ్యుమానిటీ ఇన్ డిస్ట్రెస్ అండి. ఫస్ట్ వీ వాంట్ టు సర్వ్ హ్యుమానిటీ ఇన్ డిస్ట్రెస్, ఎయిడ్ ఫర్ కమ్యూనిటీస్, లోకల్ కమ్యూనిటీస్లో. నాట్ జస్ట్ మనము, దో అవర్ సేవా ఇంటర్నేషనల్ ఈజ్ హిందూ బేస్డ్ హిందూ ఫెయిత్ బేస్డ్ ఆర్గనైజేషన్, వెన్ ఇట్ కమ్స్ టు వర్క్ మనకి ఏది ఏ భేదాలు లేకుండా మన లోకల్ ఇక్కడ కమ్యూనిటీస్కి ఎట్లా ఇక్కడ కమ్యూనిటీకి ఎలా హెల్ప్ చేయొచ్చు, దట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్. ప్లస్ మన కిడ్స్ని, ఇక్కడ పెరుగుతున్న మన కిడ్స్కి మన సంస్కృతిని ఎట్లా అందజేస్తాం, మనం మర్చిపోకుండా వాళ్ళకు కూడా ఎలా ప్యాస్ చేస్తాము, ప్లస్ మన కిడ్స్లో వాలంటీరింగ్ మెంటాలిటీని ఎలా డెవలప్ చేయాలి. సో ఇది ఇక్కడితో ఆగిపోవద్దు, దిస్ షుడ్ కంటిన్యూ. అంటే భావితరాలకి తప్పకుండా మనం ప్యాస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో వాలంటీరింగ్ అనేది వాళ్ళకి ఇప్పటి నుంచి వాళ్ళకి వాళ్ళ కల్చర్లో ఇంబైబ్ చేయడానికి ట్రై చేస్తాం. చాలా చక్కగా చెప్పారు చిత్ర గారు. అయితే మీరు ఇక్కడ ఒక అంశాన్ని లేవనేశారు, హిందూ బేస్డ్ అని. హిందూ బేస్డ్ అంటే చాలా మందికి ఒక భ్రమ ఏముంటుందంటే, అపోహ ఏముంటుందంటే, హిందూ అనేది ఒక మతం, దీనికి ఒక మతం ఒక మసి పూసి మారేడుగా చేయడము, హిందూని ఒక మతం లాగా వర్ణించడం ఉంటుంది. కానీ మన శ్రోతలకి తెలవాల్సింది ఏంటంటే, హిందూ అనేది ఒక మతం కాదండి, దిస్ ఇస్ అ ప్రాక్టీస్. హిందూ అనేది ఒక ఆచరణ. సో ఒక ఆచరణ పద్ధతిని మనం అవలంబిస్తాము, సో దాన్నే హిందూ పద్ధతి అంటారు. దీంట్లో ఏ మతాన్ని కించపరచాలని లేదు, అందరిని వసుదేవ కుటుంబకం అన్నారు, మానవ సేవే మాధవ సేవ. దీస్ ఆల్ కమ్స్ ఫ్రమ్ సనాతన ధర్మ, ఇది హిందూ సంస్కృతి, ఇది ఒక ఆచరణ అన్నమాట. సో అందరికీ చెప్పేది ఒక చిన్న విన్నపం ఏమిటంటే, హిందూ అనేది
ఒక ఆచరణ మాత్రమే, మతం కాదు. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చాలా ఇన్సైట్ఫుల్ మాటలు చెప్పారు చిత్ర గారు. అయితే మన సేడో ఇంటర్నేషనల్ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అయితే మన సేవా ఇంటర్నేషనల్ సంస్థ కోవిడ్ బాధితులకు ఎలా వైద్య మరియు ఆరోగ్య సదుపాయాలను అందజేస్తుందండి? ఫస్ట్ క్రైసిస్ స్టార్ట్ ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ సేవా స్టార్ట్ చేసింది ఏంటి అంటే హెల్ప్ లైన్స్ అండి. సో దిస్ ఇస్ నాట్ న్యూ. ఇంతకు ముందు హరికేన్ వచ్చినప్పుడైనా ఎప్పుడైనా ఫస్ట్ థింగ్ వి స్టార్ట్ విత్ ఇస్ హెల్ప్ లైన్స్. సో 8 డిఫరెంట్ హెల్ప్ లైన్స్ ఉన్నాయి సేవా ఇంటర్నేషనల్ కి. సో కంటిన్యూస్ వాలంటీర్స్, ద హోల్ వర్క్ ఇస్ డన్ బై వాలంటీర్స్. వీ హ్యావ్ వెరీ ఫ్యూ పీపుల్ హూ ఆర్ ఎంప్లాయ్డ్. సో వాళ్ళు వాలంటీర్స్ 24/7 కాల్స్ తీసుకుంటున్నారు. సో దాంతో స్టార్ట్ అయింది. సో వీ హ్యాడ్ మెనీ కాల్స్, 500+ కాల్స్, 650+ కాల్స్ వచ్చాయి, 500+ వాట్సాప్ ఎంక్వైరీస్ వచ్చాయి. సో నాన్ మెడికల్ హెల్ప్ అండి ఫస్ట్, ఎందుకంటే వీ డోంట్ టేక్ మెడికల్ ఇన్ టు అవర్ హ్యాండ్స్. జస్ట్ గైడ్ దెమ్. చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంక్వైరీస్ వచ్చాయి. సో హెల్త్ రిలేటెడ్ వచ్చినప్పుడు వాళ్ళ సింప్టమ్స్ చూసుకొని వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడము, లేకపోతే వాళ్ళకి ట్రావెల్ హెల్ప్ చేయడము, రీచ్ అవ్వడం, హాస్పిటల్స్కి రీచ్ అవ్వడానికి హెల్ప్ చేయడము, ఈ విధంగా హెల్ప్ లైన్ వాజ్ ద ఫస్ట్ థింగ్. ఈవెన్చువల్గా వీ రియలైజ్ దాట్ ఫస్ట్ రెస్పాండర్స్ లేకపోతే డాక్టర్స్ వీళ్ళు చాలా ఇంత సెల్ఫ్లెస్గా వర్క్ చేస్తున్నారని వి స్టార్టెడ్ ఫుడ్ అండి, కుక్ ఫుడ్ ఏమంటారు డిస్ట్రిబ్యూషన్ ఫర్ డిఫరెంట్ హాస్పిటల్స్. ఇదంతా అగైన్ ఆల్ ద ఉమెన్, ఉమెన్ ఆర్ కుకింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్, ఉమెన్ కుక్ కాబట్టి ఉమెన్ అంటున్నా, బట్ అదర్వైజ్ నారీ శక్తి అంటారు కదా. సో కుక్ చేస్తున్నారు, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ కుకింగ్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ డెలివరింగ్ ద ఫుడ్. ఎందుకంటే ఇప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అందరికీ స్ట్రెస్ ఉంది, నో వన్ వాంట్ టు గెట్ ఇన్ ఇట్. కాబట్టి అట్లాంటి టైంలో కూడా మంచి మెజర్స్ తీసుకొని ప్రాపర్ కోఆర్డినేషన్ చేసి ఇక్కడ హాస్పిటల్స్కి ఫుడ్ అందించడం జరుగుతుందండి. సో దిస్ ఈజ్ వన్ అదర్ థింగ్ దట్ వీఆర్ డూయింగ్. అండ్ ఆల్సో పీపీఈ, సో ఇప్పుడు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కూడా వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు సప్లై చేయడానికి హౌ మచ్ ఎవర్ వీ క్యాన్. 285,000 ఆల్రెడీ వి స్పెండ్ ఆన్ పీపీఈ అండ్ 220,000 మాస్క్ ఇప్పుడు రైట్ నౌ మనకు వచ్చాయి, విచ్ ఆర్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ ఆల్ ఓవర్ ద కంట్రీ. ఇవి కాకుండా మేము లోకల్గా డిఐవైస్ అంటే హోమ్ మేడ్ మాస్క్, 500+ వాలంటీర్స్ ఆర్ వర్కింగ్ ఆన్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఉమెన్ ఐ షుడ్ టెల్ యూ, వర్కింగ్ ఆన్ మేకింగ్ హోమ్ మేడ్ మాస్క్. అండ్ ఇప్పటికీ అరౌండ్ 20,000 మాస్క్ వీ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ హాస్పిటల్స్, ఇన్ షరీఫ్ ఆర్ జైల్స్, ఇన్ జైల్ ఇన్మేట్స్, అట్లా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి రిక్వెస్ట్ వస్తున్నాయి. సో వీఆర్ ట్రయింగ్ టు అకామిడేట్, వీఆర్ ట్రయింగ్ టు సప్లై యాజ్ మచ్ యాజ్ వీ క్యాన్. సో దీంట్లో ఫస్ట్ థింగ్ దట్ వాట్ ఈస్ రియలీ హ్యాపెనింగ్ వెల్ ఈజ్ కొలాబరేషన్ అండి అండ్ కోఆర్డినేషన్, వెరీ గుడ్ కోఆర్డినేషన్ అమాంగ్ వాలంటీర్స్. అంటే అవసరం వచ్చినప్పుడు రియల్ హ్యూమన్ ఏంటి తెలుస్తుంది అనేది దిస్ ఈజ్ అ రియల్ గుడ్ ఎగ్జాంపుల్. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్, చాలా మందికి ఇట్లాంటి టైంలో సేవ చేయాలని ఉంటుందండి, కానీ ఇలా టైంలో మేబీ వీ డోంట్ గెట్ అన్ ఆపర్చునిటీ, వీ డోంట్ నో వేర్ టు గో. అవునండి, సేవా ఇంటర్నేషనల్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ వేర్ యూ కెన్ గెట్ కనెక్టెడ్, యు నో, అంటే మీకు అర్థమవుతుంది ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంది, నేను ఎక్కడ హెల్ప్ చేయొచ్చు, నా వంతు సహాయం నేను ఎక్కడ చేయొచ్చు. సో దానికి చాలా హెల్ప్ అవుతుంది. సో అలా మనము చాలా మంది లేడీస్తోని అండ్ ఆల్ వాలంటీర్స్తోని కోఆర్డినేట్ చేసుకొని ఈ మాస్క్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందండి. దట్స్ రియల్లీ గ్రేట్ మేడం. సార్ మీరు ఏమైనా యాడ్ చేద్దాం అనుకుంటున్నారా? యా, రెండు ఇప్పుడు చిత్ర గారు చెప్పినట్టు ఫస్ట్ మన హెల్ప్ లైన్స్ మొదలెట్టాము. ఎలా తెలుసు మేము ఎందుకు హెల్ప్ లైన్స్ మొదలెడతాము అంటే, ఒక ఆర్గనైజేషన్ ప్రకారంగా మనకి ప్రపంచ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి హెల్ప్ చేయాలి అని తెలుసుకోవడానికి మనం హెల్ప్ లైన్ మొదలెట్టాము. హెల్ప్ లైన్ మొదలెట్టినప్పుడు దెన్ మనకు కాల్స్ వస్తున్నాయి, కాల్స్ వచ్చినా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కాల్స్ వచ్చాయి. అప్పుడు మనకేంటి ఇంటర్నేషనల్ స్టూడెంట్కి ఎలాంటి హెల్ప్ చేయాలి? సో కొంతమంది అంటారు మేము భారత్ వెళ్ళాలి, ఇప్పుడు భారత్ వెళ్ళడానికి మాకు ఫ్లైట్లు కానీ క్యాన్సిల్ అయిపోయి ఏమి హెల్ప్ చేయాలి? సో ఎమర్జెన్సీ వీసాలు ఎలా తీసుకురావచ్చు వాళ్ళకి, లేకపోతే వాళ్ళ డామ్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? కొంతమంది కాల్ చేసి
అంటారు మే బాబు ఇప్పుడు మేము రెస్టారెంట్లన్నీ క్లోజ్ ఉన్నాయి, మా 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 రోజు అన్నం తినేదంతా రెస్టారెంట్లో తింటాం, ఇప్పుడు ఎలాగ మా రెస్టారెంట్ మా ఫుడ్ పరిస్థితి అన్నం పరిస్థితి, అలాంటి వాళ్ళకి ఫుడ్ డెలివరీస్ ప్లస్ అలా కాకుండాను ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని అనివార్య కారణాల వల్ల చాలామంది అండ్ పుట్టడం పోవడం మన చేతుల్లో లేదు. సో చాలామంది ఇలాంటి పరిస్థితుల్లో పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు ఇమీడియట్గా ఎలాంటి హెల్ప్ కావాలి వాళ్ళకి? ఇప్పుడు బయట సోషల్ డిస్టెన్సింగ్ వల్ల మనకి ఆ గ్రూపులతో వెళ్ళి హెల్ప్ చేయడానికి మాట్లాడడానికి అలాంటి పరిస్థితులు లేవు మన దగ్గర. సో అందుకోసం వాళ్ళకి ఎలాంటి హెల్ప్ చేయాలి? ప్లస్ మనకేమైంది ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాలో మీకు తెలుసు ఇప్పటికే ఆల్రెడీ 10 లక్షల కేసుల దాకా వచ్చేసాయి మనకి కరోనా. సో దానివల్ల లోపల ప్రపంచం ఇప్పుడు ఉన్న పరిస్థితి జనాభాలో చాలా భయం ఒకటే ఉంది. ఆ భయం ఏంటంటే మనకి చాలా ఫేక్ న్యూస్లు కూడా వస్తున్నాయి, అవి ఎలాంటివి ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇది మన కరెక్ట్గా ఇప్పుడు కొంతమంది వస్తున్నారు మీరు ఇవి తినండి అవి తినండి లేకపోతే ఇలాంటి ప్రికాషన్ తీసుకోండి అంటున్నారు, అవి మనం ఎలా తీసుకోవాలి? ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ ఉంది బయట. సో మేము దానికి ఏం చేసాం, వెబినార్లు స్టార్ట్ చేసాము. సో ఇప్పుడు వెబినార్లు జరుగుతున్నాయి బాగా మాకు, వి హావ్ ఇన్వైటెడ్ ఇక్కడ డాక్టర్లు, అటార్నీస్, మన సిపిఎస్, ఇమిగ్రేషన్ అటార్నీస్ ప్లస్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్ కూడా వచ్చి మా దగ్గర వెబినార్స్ చేస్తున్నాము. ఫ్రీ వెబినార్స్ చేసి ఇలాంటి విషయాల్లో ఏం చేయాలి. ఇప్పుడు ఇంకో పరిస్థితి, ఇప్పుడు మన పీపీయూస్ దాంట్లోనే మన మెడికల్ ఎక్విప్మెంట్స్ దాంట్లోనే మనకి డాక్టర్లు కాల్ చేసి ఇక్కడ బయట ఇప్పుడు వాళ్ళకి K95, N95 మాస్కులు కావాలి అంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో అవి కూడా లభ్యం లేవు మనకి. ఎలా తెలుసుకోవాలి అవి ఎవరిని పట్టుకుని మనకి అవి తీసుకురావచ్చు? ఆ వరకు కూడా బాగా హెల్ప్ చేసాం ప్రస్తుతం వరకు అండి. దట్స్ చాలా గ్రేట్ అండి, అడ్మైరబుల్. అదేవిధంగా ఇంతకు ముందు చిత్ర గారు మాట్లాడుతూ అన్నారు, ఇట్ స్ట్రైక్డ్ మీ అలాట్, నారీ శక్తి అని. ఎందుకంటే భోజన వ్యవస్థ మొత్తము ఆడవారే చూసుకుంటున్నారని, మరి అమ్మకు తెలియకపోతే ఎవరికి తెలుస్తుందంటే కొడుకు యొక్క కడుపు గురించి. అప్రిషియేట్ చేయాలి ఈ మాట అన్నందుకు మేడం, నారీ శక్తి అని పదం యూజ్ చేశారు. అదేవిధంగా మనసు అనేది పెద్ద మనసు కేవలం ఒక తల్లికి మాత్రమే ఉంటుంది. సో మీకు వందనాలు మేడం. అది కాకుండా ఇంకో విషయం అన్నారు మీరు, కొలాబరేషన్ అండ్ కోఆర్డినేషన్. సో జనరల్ గా యువత పెద్ద పాత్ర ఉంటుంది, ఎలాంటి సహాయక చర్యలకు కానీ ఇంకేమన్నా ప్రతి ఒక్క దానికి యువత ముందు ఉంటుంది. సో ఆ దేశంలో ఎక్కడైతే లాక్డౌన్ ఎక్కువగా ఉందో, కేసులు కూడా ఎక్కువగా ఉన్నాయో, అలాంటి ప్లేస్ లో మీరు ఎలా కోఆర్డినేట్ అవ్వగలుగుతున్నారు యువత తోటి? హౌ ఆర్ దే కోఆర్డినేటింగ్ విత్ సేవా ఇంటర్నేషనల్? సో వాళ్ళు ఏ విధమైన పనులు చేస్తున్నారు, మీకు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు? డెఫినెట్లీ. సో మన ఇప్పుడు యువ మాకు ఇక్కడ మాకు సేవా ఇంటర్నేషనల్లో ముందరి నుంచి యువ ప్రోగ్రామ్స్, యువకులకి చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి యువకి. మేము ముందరి నుంచి మాకు చాలా కాంటాక్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్న కళాశాలల్లోనూ, మాకు ఒక కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో దీనికి ముందర దీనికి ఎలా చేసామంటే మేము ఒక సంకల్ప, సేవా సంకల్ప అని ఒక కార్యక్రమం మొదలెట్టాము. ఆ సేవా సంకల్ప అనే కార్యక్రమంలో మనం ఏం చేసామంటే సయ్యం అంటే రెస్ట్రెయిన్, అంటే ఇలాంటి పరిస్థితుల్లో సయ్యం జాగ్రత్తగా ఉండాలి మనం చోట్ల, సహకార్ కోఆపరేషన్ మనకి, అండ్ సయ్యో కొలాబరేషన్. సో మనం అందరూ స్ప్రెడ్ చేయాలి మనకి, ప్లస్ కొలాబరేట్ చేసుకుంటేనే మనం ముందరికి వెళ్తాం. మన ఇప్పుడు మన 10 లక్షల మంది కేసులు ఉంటే మనం జాగ్రత్త పడుతూ వెళ్ళాలి కదా. సో ఇలా కొలాబరేషన్ లో చాలా యువ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు కళాశాలలోనూ హిందూ యువ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, భారతీయమైన ఆర్గనైజేషన్ ఉంది, స్టూడెంట్స్ అసోసియేషన్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఈ అన్ని ఆర్గనైజేషన్లు కలిపి సేవా ఇంటర్నేషనల్తో కలిపి మేము ఏం చేసామంటే, ఫస్ట్ బికాస్ మేమందరం మేము హెల్ప్ లైన్ సెంటర్స్ మొదలెట్టినందుకు మేము హెల్ప్ లైన్ ఎలా స్టార్ట్ చేయాలి అన్ని ఆర్గనైజేషన్స్ చేసాం. ఇప్పుడు యువ దానికి ముందరిగా ఒక స్టెప్ ముందరు తీసుకుని పూర్తి యువ వాళ్ళు అందరూ కలిసి ఒక హెల్ప్ లైన్ క్రియేట్ చేశారు. అండ్ హెల్ప్ లైన్ 4 ఆర్గనైజేషన్స్ కలిసి చేశాయి, హిందూ యువ, సేవా ఇంటర్నేషనల్, భారతీయం, ఇంకా స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ ఒకటి కలిసి చేశారు. ఇప్పుడు అందులో వాళ్ళు మళ్ళీ ఇవన్నీ పనులు చేస్తున్నారు. అంటే
ఇప్పుడు డామ్స్ లో స్టూడెంట్స్ ఉంటున్నారు, వాళ్ళు స్టక్అప్ అయిపోయారు డామ్స్ లో, డామ్స్ వెకేట్స్ వస్తుంది. ఇప్పుడు ఎలా వెకేట్ చేస్తారు? ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లోనూ కళాశాలన్నీ క్లోజ్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళందరూ కొంతమంది భారతీయులు ఉంటే వాళ్ళు వెళ్ళిపోగలితే, పేరెంట్స్ ఇండియాలో ఉంటే ఇండియా వెళ్ళడానికి కూడా లేదు. సో వాళ్ళందరూ ఉన్న ప్లేసుల్లోనే ఉండాలి, ఎక్కడ ఉంటారో అక్కడ. కానీ అంటే వాళ్ళు ఒక ఇంటర్న్షిప్లు అసిస్టెంట్షిప్లు ఉంటాయి, ఇప్పుడు అవన్నీ క్యాన్సిల్ అయిపోయి, అంటే వాళ్ళకి రోజు రోజు వచ్చే జీతం రావడం లేదు వాళ్ళకి కూడా, కళాశాల కూడా. సో ఆ విధంగా వాళ్ళు ఎలా హెల్ప్ చేయగలుగుతారు? వాళ్ళందరూ కలిసి ఈ ఈ జాబ్ ఆపర్చునిటీస్ అలాంటి వాటి యువకులకి జాబ్ ఆపర్చునిటీస్ ఏముంటాయి, యువకులకి సరిపడే ఏంటి, ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేయగలుగుతారు, వాళ్ళు కూడా మాస్కులు పీపీ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ ఎలా చేయగలుగుతున్నారు, అది కాకుండా వెబినార్స్తో పాటు వాళ్ళు ఇప్పుడు కొత్త కొత్త వైరస్ లైక్ ఏంటి దేట్ ఇప్పుడు ఇక్కడిక్కడ కొన్ని ప్లేసుల్లోనూ డ్యాన్స్ క్లాసెస్ స్టార్ట్ చేశారు, కొన్ని ప్లేసెస్లో కోడింగ్ క్లాసెస్ స్టార్ట్ చేశారు వారు, ఆన్లైన్ కోడింగ్ క్లాసెస్ యువ. వర్చువల్ సో పెద్దవాళ్ళు చెప్పండి వర్చువల్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి మన దగ్గర, వర్చువల్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. సో చాలా ఆ విధంగా చాలా చాలా విధాలుగా ఎక్కడ పెద్దవాళ్ళు చేయగలుగుతున్నారో యువ కూడాను ఆ విధాలుగా చేస్తోంది కొలాబరేషన్. మనంతా ఇప్పుడు చెప్పినట్టు ముందు సయ్యం సయ్యోగ్ సహకార్ లాగా మూడు కొలాబరేషన్తోనే మనకు ముందరు సాగలుగుతున్నాము. ప్లస్ ఇది ఉన్న మనకున్న పరిస్థితి ఒక్కళ్ళు చేసే పరిస్థితి కాదు, ఒకళ్ళు హెల్ప్ చేస్తే అయిపోయే పరిస్థితి కాదు. ఇది మన సిచ్యువేషన్ చాలా గంభీరమైన సిచ్యువేషన్ రైట్. సో మనకు అందరూ హెల్ప్ చేయాలి, ఎవరు ఎక్కడ ఎలా హెల్ప్ చేయగలిగితే అందరూ అలా హెల్ప్ చేస్తూ ముందరు సాగాలి మనం. నిజం కరెక్టే చెప్పారండి, ఎందుకంటే ఒక పుల్లని మనము చాలా ఈజీగా ఇరగొట్టచ్చు, కానీ అదే పుల్లో 10 పుల్లలు ఒక దగ్గర చేరుకుంటే అసలు దాన్ని ఇరగొట్టడము చాలా కష్టము. మీరు కూడా అలా చాలా కోఆర్డినేట్ చేసుకొని ఒక పెద్ద బంచ్ లాగా తయారయ్యి ఎటువంటి శక్తులు మిమ్మల్ని ఆపకుండా మీ సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్నారు, అది చాలా అభినందనీయం హర్షణీయం అండి. అయితే ఇంతకు మేడం ఒక మాట చెప్తున్నారు, మేడం నుంచి మాస్క్స్ అందరికి ఆపర్చునిటీ ఇచ్చాం మేము మాస్కులు తయారు చేయడానికి, ముఖ్యంగా ఆడవారే దాంట్లో చాలా మహిళలే ఉన్నారు అని. సో మేడం ఇది ఉపాధి లాగానా లేకపోతే వారు జస్ట్ సేవలాగా చేస్తున్నారా? లేదండి, ఇది అంతా ప్యూర్ సేవ. అంటే ఆపర్చునిటీ ఇచ్చాము అంటే ఏ ఉద్దేశంలో అంటే, ఇప్పుడు అందరూ ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, ఐటీలో ఉన్న వాళ్ళందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. సో కమ్యూటింగ్ పొద్దున ఒక 1 అవర్ సాయంత్రం ఒక 1 అవర్ సేవ్ అవుతుంది. సో ఏం చేస్తున్నారంటే ఎవ్రీ వన్ వాంట్ టు హెల్ప్, అందరూ బయటకు వచ్చి ఏదో విధంగా ఇప్పుడున్న సిచ్యుయేషన్ని నా వంతు సహాయం చేయాలనే దృక్పథంలో ఉన్నారు. సో అట్లాంటి టైంలో వాళ్ళకు ఒక మంచి ఆపర్చునిటీ ఎక్కడ, ఇప్పుడు నేను ఎవరి త్రూ అయితే మ్యాథ్స్ చేపిస్తున్నానో అందరూ దే ఆర్ వెరీ హ్యాపీ, ఎందుకంటే అట్లీస్ట్ దీని త్రూ మాకు తెలిసింది దట్ వీ క్యాన్ డూ సంథింగ్ అని. సో వీళ్ళందరూ కూడా ఇది సేవ లాగానే చేస్తున్నారండి. అండ్ ఎంత డెడికేషన్తో చేస్తున్నారంటే మీరు పే చేసి కూడా ఇంత డెడికేషన్ మీకు దొరకదు. చాలా మంచిది మేడం. సో మరి వారికి కావాల్సిన ముడి సరుకుని మీరు సప్లై చేస్తున్నారా లేకపోతే ఆర్ దే డూయింగ్ ఫ్రమ్ దేర్ హోమ్, అంటే ఇంట్లో ఉన్న మెటీరియల్స్ తో చేస్తున్నారా వాళ్ళు? లేదండి, దానికి కూడా వి డిడ్ అ ప్రోగ్రామ్ ఒక ప్రాపర్ వేలో, ఒకటే స్టాండర్డ్ మాస్క్ ప్రిపేర్ చేసేలాగా ఒక వీడియో క్రియేట్ చేసుకొని ఒక వెబినార్ అటెండ్ చేయమని అందరిని ఒక ట్రైనింగ్ సెషన్ ఇచ్చి దానికి అంటే ఒక స్టాండర్డ్ ఫాలో అవుతూ ఒక 3-లేయర్ మాస్క్ విత్ ప్రాపర్ ఇంటర్ఫేస్ సో దట్ ఈవెన్ హాస్పిటల్స్లో వీళ్ళందరూ వాడడానికి కూడా కరెక్ట్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ అటెండ్ చేపించి మరీ చేపిస్తున్నామండి. అట్ ద సేమ్ టైం మెటీరియల్ బల్క్లో తీసుకోవడము, అగైన్ మళ్ళీ వీఆర్ యూజింగ్ డిఫరెంట్ వాలంటీర్స్ హు ఆర్ విల్లింగ్ టు ట్రావెల్ అండ్ గివ్ దిస్ టు డిఫరెంట్ పీపుల్. సో బెడ్షీట్స్ లాగా పర్చేస్ చేయడము, ఇంటర్ఫేస్ కోసము డిఫరెంట్ మెటీరియల్స్ పర్చేస్ చేయడం, ఎలాస్టిక్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి. డిస్ట్రిబ్యూట్ చేసి అగైన్ కలెక్ట్ చేసుకోవడము, మళ్ళీ కలెక్ట్ చేసుకున్నవన్నీ ఇంకొకరు వచ్చి, సో ఇట్స్ లాట్ ఆఫ్ కోఆర్డినేషన్ గోయింగ్ ఆన్ థ్యాంక్స్ టు వాట్సాప్. సో మనకి వెబ్సైట్ లో ఏం చేసామంటే ఒక ట్రైనింగ్ మెటీరియల్ క్రియేట్ చేసాము. ఎవ్రీ 2 weeks తర్వాత, 2 వారాల తర్వాత ఈ మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ మళ్ళీ అందరికి రిపీట్ చేస్తున్నాం. ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అవుతారంటే అందులో ఏంటి, ఎలా ఫస్ట్ ఏంటంటే మెటీరియల్ ఏం చేయాలి,
ఎలా కుట్టాలి, కుట్టిన తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, దాదాపు ఇచ్చే ముందర ఏమేమి పేపర్ పెట్టిస్తాం మేము దాంతోపాటు అండ్ ప్రికాషనరీ మెజర్ క్లాంటి ఒక డిస్క్లైమర్స్ అవన్నీను రాసి మనకి ఇవన్నీ నేను ఇప్పుడు K95 లాంటివి కాదు, ఇవి క్లాత్ మాస్క్లు, క్లాత్ మాస్క్లో ఇవి మెటీరియల్ వాడాము, ఇవి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్. సో ఎవరైనా మన హాస్పిటల్ సిస్టంలో వాడే వాళ్ళకి కూడా తెలుస్తుంది ఎలాంటివి ఎలాంటివి ఇస్తున్నావు. సో మొత్తం మీద మేడం చెప్పినట్టు జీతర్భత్య లేకుండానే సేవ్ అనేది చాలా బాగా చేస్తున్నారు, బికాస్ యూఆర్ స్పీకింగ్ అబౌట్ ద డిస్క్లైమర్స్ అండ్ ద థియరీ, ఈవెన్ ద క్లాసెస్, ఎవ్రీథింగ్. ఎందుకంటే ఇది జీతం తీసుకున్న వాళ్ళే చేయాలంటే బద్ధకంగా ఉంటారు, అలాంటిది మీరు వితౌట్ ఎనీథింగ్, వితౌట్, నిస్వార్థంగా చేస్తున్నారు, అది చాలా అభినందనీయం. అదే అదే అండి, బికాస్ వాట్ వి థాట్ ఈస్ వైరస్ ఈస్ నాట్ ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ కంటేజియస్, ఈవెన్ సేవ ఈస్ కంటేజియస్ అండి. అవునండి, అది అలాంటి సేవ మరి ప్రపంచం మొత్తంలో ప్రతి ఒక్క మనిషికి ఉంటే అసలు ఈ కరోనా అనేది రాకపోతుండే, ఉపద్రవం అనేది రాకపోతుండే. అట్లీస్ట్ ఇప్పుడు పోస్ట్ కరోనా అయినా మనం ఈ సేవాభావం తోటి మంచి థాట్ తోటి ముందరు కొనసాగినట్టయితే ఇంకా ఇలాంటి మహమ్మారి ఏది రాదు, రాకూడదు, వచ్చినా గానీ ఇలా చిట్కల్లో మనం ఎదుర్కోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ. అయితే మనం ప్లాస్మా రిజిస్ట్రీ గురించి మనకు తెలుసు, అయితే మనం సేవా ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా ఆప్ చేసుకున్నాం ప్లాస్మా రిజిస్ట్రీని. సో ఈ ప్లాస్మా రిజిస్ట్రీ ద్వారా మనం ఏ విధంగా బ్లడ్ డొనేషన్ స్వీకరిస్తున్నాం, బ్లడ్ డొనేషన్స్, అదే విధంగా అవసరం ఉన్న వారికి ఎలా సాయం చేస్తున్నాము? సో మాకు మొదటి కేసు తెలిసింది April 1st తెలిసిందండి, దట్ ప్లాస్మా అంటే కోవిడ్ వచ్చిన వాళ్ళకి తర్వాత క్యూర్ అయిన వాళ్ళు వాళ్ళ ప్లాస్మా ట్రాన్స్ప్లాంట్ చేస్తే కొత్త పేషెంట్స్కి ఎఫెక్ట్ బాగా ఉంటుంది అని చాలా స్టడీస్ వచ్చాయి. వచ్చిన వెంటనే మాకు చాలామంది మా హెల్ప్ లైన్కి చాలామంది కాల్ చేశారు, సేవా ఇంటర్నేషనల్ ఏమైనా చేయగలుగుతుందా. సో అప్పుడు మేము ఏం చేసామంటే మా డాక్టర్స్ కమిటీ ఉంది, వెంటనే ఆ డాక్టర్స్ కమిటీలో ఇది మాట్లాడుకుని మనం ఏమైనా చేయగలుగుతామా దీని గురించి అని అంటే వెంటనే చూడగలిగితే, ఇప్పుడు మనకి అమెరికాలో 10 లక్షల కేసులు ఉన్నాయి. 10 లక్షల కేసుల్లో ఆల్మోస్ట్ ఒక 30,000 to 40,000 క్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు క్యూర్ అయిన వాళ్ళు డేటా బేస్ అంతా ఎవరి దగ్గర ఉంది, ఎలా ఉంది, వాళ్ళు డోనర్స్ కింద లెక్క, మరి ఇప్పుడు ఉన్న కరెంట్ ఉన్న డయాగ్నోసిస్ అయిన పేషెంట్స్ ఉన్న వాళ్ళు వాళ్ళకి మ్యాచ్ చేయాలి, మనం ఏమైనా చేయగలుగుతామా అనే ఒక ప్రశ్న వచ్చింది. సో వితిన్ ఒక వారం రోజుల్లో వెంటనే మేము ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి సేవా కోవిడ్ ప్లాస్మా .org అనే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి అక్కడ మనం డోనర్ అండ్ రిసిపియంట్ రెండు డేటాబేస్ ఒకటి ఇమీడియట్గా రిక్వెస్ట్ చేసాం. సో మాకు ఫోన్ కాల్స్ వల్ల మాకు రిసిపియంట్ ఈ రిసిపియంట్ కావాలి, మాకు మా ఇప్పుడు హూస్టన్ నుంచి వచ్చాయి, మాకు ఇలా 4 పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళ బ్లడ్ టైప్ ఇది, మాకు బ్లడ్ కావాలి అర్జెంటుగా ఎవరికైనా అని కొంతమంది అమ్మను మాకు క్యూ అయ్యాయి, మేము హెల్ప్ చేస్తాము అని కొంతమంది అలాగా 61 డోనర్స్ మనకి రిజిస్టర్ అయ్యారు క్యూర్ అయిన వాళ్ళు, అలాగే 19 రిసిపియంట్ మనకి ఏంటి మాకు కావాలి బ్లడ్ అని రిజిస్టర్ అయ్యారు. అందులో మేమేం చేసామంటే బికాస్ మనకి మ్యాచింగ్ అయినట్టు మేము మెడికల్లీ ఎక్విప్డ్ కాదు, సో వాట్ వీ కెన్ డూ ఇస్ మ్యాచ్ బ్లడ్ టైప్ ఒకటి మ్యాచ్ చేయగలిగాము. సో మనం బ్లడ్ టైప్ మ్యాచ్ చేసి ఆ పర్సన్ని ఎవరైతే డోనర్ని రిసిపియెంట్ని ఎక్కడ హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళు అక్కడ కనెక్ట్ చేయగలిగాము, వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ సదుపాయాలన్నీ హెల్ప్ చేయగలిగాము ఎక్కడైతే ఉంటారో ఇఫ్ పాసిబుల్, ఏమైనా వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళని మనం కలిపాము. దానివల్ల మనకి 4 పేషెంట్ని హెల్ప్ చేయగలిగాము ఇప్పటివరకు. కానీ ఇది చేసింది మా ఇప్పుడు అమెరికాలో ఓన్లీ 4 or 5 సంస్థలు చేయగలుగుతున్నాయి ఇవి. పెద్ద పెద్ద బ్యాంక్స్ మన రెడ్ క్రాస్ లాంటి బ్లడ్ బ్యాంకు, మిగతా ఏంటి లైఫ్ సౌత్, చాలా అదర్ బ్లడ్ బ్యాంక్స్ అన్ని మొదలెట్టాయి. కానీ సేవా ఇంటర్నేషనల్ విచ్ ఇస్ ద నాన్ ప్రాఫిట్ కనుక మాది, మనము ఇది క్విక్గా చేయగలుగుతున్నాము అండ్ మనకున్న నెట్వర్క్ ఆఫ్ కార్యకర్తాస్ వల్ల మన ఇది తొందరగా రిజిస్ట్రేషన్ కూడా నెంబర్స్ ఇంక్రీజ్ అయ్యాయి మనకి. ఎక్కడ తెలుసు, అట్లాంటాలో ఎక్కడ ఉన్నాయి, బేరియాలో ఎక్కడ ఉన్నాయి, ఫీనిక్స్లో ఎక్కడ ఉన్నాయి, న్యూజెర్సీలో ఏమేమి కేసులు ఉన్నాయి, మనకు ఉన్న కార్యకర్తల వల్ల
ఆ డేటాబేస్ ఇంక్రీజ్ అవుతోంది డే బై డే అండ్ మనం మ్యాచ్ చేసి వెంటనే హెల్ప్ చేయగలుగుతున్నాం. ఓకే, సో అయితే మన లవ్ అగర్వాల్ ఎవరైతే ఉన్నారో జాయింట్ సెక్రటరీ ఆఫ్ హెల్త్ మన భారతదేశంలో, ఆయన అనబట్ట ఏమన్నారంటే ప్లాస్మా థెరపీ 100% పనిచేయట్లేదు అని అన్నారు. అది ఇంట్రొడ్యూస్ చేయాలన్నది స్టేట్ గవర్నమెంట్ కుదిరేశారు మన భారతదేశంలో అయితే. సో అమెరికాలో సక్సెస్ రేట్ అనేది ఎంత ఉంది దీని మీద? ఎందుకంటే మీరు ఆల్రెడీ దాంట్లో ఉన్నారు, ఆల్రెడీ చూస్తున్నా అంటున్నారు, సో సక్సెస్ రేట్ ఎంత వరకు ఉంది దీంట్లో? సో ప్రస్తుతం మేమేం చేస్తున్నామంటే అవకాశం ఉంది కదా అని మేము మాకు ఎంతవరకు ఇందులో కూడా డిస్క్లైమర్ వాడుతున్నాము, మేము పరిచయం చేసి వదిలేస్తున్నాం. అంటే ఆ డోనర్ మ్యాచ్ చేసి అక్కడి నుంచి మెడికల్లీ ఆ డాక్టర్ వాళ్ళు వర్కౌట్ అవుతుందా లేదా, ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు మనకు డోనర్ని రిసిప్టెంట్ని కలపడం వరకు మన బాధ్యత, మనం కలపగలిగాము వాళ్ళని. ఇప్పుడు అది ఫాలోఅప్ చేసి ఇంకా ఆ కేసులు అవుతున్నాయా సాల్వ్ అవుతున్నాయా లేదా అదంతా స్టడీ జరుగుతోంది అమెరికాలో. దాని మీద మాత్రం మేము ఇంకా దిగలేదు, ఎందుకంటే మేము మా దగ్గర మేము డాక్టర్లు కాదు, డాక్టర్ కమిటీ ఉంది వాళ్ళు చూస్తున్నారు. బట్ అందరూ డాక్టర్లు ఏమని చెప్తున్నారంటే మాకున్న తీసుకున్న వాళ్ళు హాస్పిటల్ సిస్టమ్స్ అన్ని అని అట్లీస్ట్ మీరు మ్యాచ్ చేసి వెంటనే పంపించగలిగారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంత తొందరగా మనకి మ్యాచ్ జరిగితే అంత మంచిది. అట్లీస్ట్ దాని తర్వాత చాలా టెస్ట్లు బ్లడ్ వర్క్లు అవన్నీ చేసుకోవాలి, అవన్నీ చేస్తారు. సో అది అలా అంతవరకు చేయగలుగుతున్నాం అండి మేము ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లోను. సో మీరు పేషెంట్ కి అదే విధంగా డోనర్ కి మధ్య వారధిగా నిలుస్తున్నారు, దట్ ఈస్ నాట్ అ స్మాల్ జాబ్. ఎందుకంటే ఆ పని చేయాలన్నా గానీ మనకు ధైర్యం ఉండాలి, అదే విధంగా ఇన్ఫర్మేషన్ సమగ్రమైన ఇన్ఫర్మేషన్ ఉండాలి. సో అదంతా మీరు మెయింటైన్ చేస్తున్నారంటే అది అభినందనీయమే అండి. థాంక్యూ అండి. అండ్ టైం ఆన్ టైం దొరకడం చాలా ఇంపార్టెంట్ కదండి. Yes. సో అది పెద్ద పని, సెన్సిటివ్ కాబట్టి మనం ప్రిపేర్డ్నెస్ ఎంత ప్రిపేర్డ్ గా ఉంటే అంత అడ్వాంటేజ్ కాబట్టి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ప్రిపేర్డ్ గా ఉండడానికి ఈ ప్లాస్మా రిజిస్ట్రేషన్స్ అండి. దట్స్ రియలీ గ్రేట్ అండి. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనకు తెలిసే ఉంటుంది ఆర్థిక పరిస్థితులు అంటూ మొత్తం పైన కింద పైన అయిపోయాయి మొత్తం భారతదేశం ప్రపంచం మొత్తం. ఎందుకంటే జనరల్ గా సంస్థలకు ఇలాంటి సంస్థలకి మనకు డొనేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. మామూలు రోజుల్లో ఏంటంటే డొనేషన్స్ వస్తుంటాయి, మనము ప్రాబ్లమ్ తగ్గట్టు ఈ మనీని మనం ఖర్చు చేస్తూ ఉంటాము. సో ఇప్పుడు ఎవరి దగ్గర పైసలు లేని పరిస్థితి, అన్ని షట్డౌన్, అంతా లాక్డౌన్, మరి ఇలాంటి విపత్కర పరిస్థితులు, ఇలాంటి ఇబ్బందమైన పరిస్థితుల్లో మీరు నిధులను ఎలా సమర్పించుకుంటున్నారు మీ సేవా సహాయ సేవా కార్యక్రమాలకు? చాలా మంచి క్వశ్చన్ అండి. మేము ఫస్ట్ ఏం చేసామంటే ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవా ఇంటర్నేషనల్కి మాకున్న డోనర్ డేటా ఎలా అంటే మామూలు సహజమైన కార్యకర్తలు మాకు వచ్చే వాలంటీర్లు వాళ్ళు ఇచ్చేదే. మేము దాన్ని చారిటీ నావిగేటర్ అని ఒక సంస్థ ఉంది, అది రేట్ చేస్తుంది ఆర్గనైజేషన్స్ని, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. అందులో మేము టాప్ 10లో ఉన్నాము. ఎందుకు టాప్ 10లో ఉన్నాము అంటే మాది సేవా ఇంటర్నేషనల్ పెద్ద ఇచ్చే డోనర్స్ చాలా తక్కువ మంది ఉన్నారండి. మాదంతా జనరల్గా తక్కువ అమౌంట్ ఎక్కువ మంది ఇస్తారు మాకు, అంటే 100, 200, 1000 అలా ఇచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మాకు. దాంతో మాకు ఎక్కువ ధనం వస్తూ ఉంటుంది హెల్ప్ చేయడానికి. ఇప్పుడు కోవిడ్ పరిస్థితుల్లో ఇమీడియట్గా ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది ఫేస్బుక్ ఫండ్ రేజర్ అండి. సో ఫేస్బుక్లో ఫండ్ రేజర్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు త్రూ ఫేస్బుక్ మాకు ఆల్మోస్ట్ 200K దాకా $2,00,000 దాకా వచ్చింది ప్రస్తుతం. దెన్ మోటివేటెడ్ పెద్ద పెద్ద డోనర్స్ మెల్లమెల్లగా డొనేట్ చేస్తున్నారు ఇటు అటు కలిపేసి. అలాగే మాకు టోటల్గా $5,00,000 దాకా ఇప్పుడు సదా ధనం వచ్చింది హెల్ప్ చేయడానికి. అందులో 2.5 లక్షలు మనము పీపీ కోసం ఖర్చు పెట్టాము. ప్లస్ అలా కాకుండా కూడా ఇది పరిస్థితి వల్ల చాలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ గ్రాంట్స్ కింద రిలీజ్ చేస్తున్నారు. ఆ ఆర్గనైజేషన్ గ్రాంట్స్ కింద మేము ఇప్పుడు గ్రాంట్ ప్రపోజల్స్ అన్ని మొదటి చేస్తున్నాము. ప్రస్తుతం ఒక $3.5 మిలియన్ గ్రాంట్ ప్రపోజల్ కొన్ని ఆర్గనైజర్స్ కొన్ని సంస్థలకి సబ్మిట్ చేశాము, అవి రిప్లైల కోసం వెయిట్ చేస్తున్నాము. అలా కాకుండా కూడా మాకు ఎంతైనా $1 అయినా $10 అయినా $100 అయినా డబ్బే. అండ్ ఇలాంటి పరిస్థితుల్లో మీరు పని ఇప్పటివరకు వినే ఉంటారు ఎంత పని చేస్తున్నాము, అండ్ డబ్బు డెఫినెట్లీ అవసరమే.
సో ఎంత ఎంత ఎవరు ఎంత చేసినా సరే అది 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 డెఫినెట్లీ హెల్ప్ఫుల్ సేవంటున్నా ఇంకా ఎక్కువ సదుపాయం దొరుకుతుంది. తప్పకుండా. సో హౌ టు రీచ్ యూ అండి, బికాస్ మీరు చాలా సేవ చేస్తున్నారు, మీలాగా లైక్ మైండెడ్ పీపుల్ అనే వాళ్ళు చాలా మంది ఉంటారు, మరి మిమ్మల్ని రీచ్ కావాలి, సహాయం మేము కూడా చేద్దాం అనుకుంటున్నాం కానీ మాకు తెలీదు ఎలా చేయాలో, ఒక ప్లాట్ఫామ్ అనేది మాకు లేదు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అదే మన శ్రోతల్లో కూడా చాలా మంది ఈరోజు రియలైజ్ అయి ఉంటారు, అరే మనం అనుకుని ఉంటాము ఇలా చేద్దామని కానీ మనకు సరైన ప్లాట్ఫామ్ దొరకలేదు. సో ఇప్పుడు మీ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి వెళ్ళింది, సో వాట్ డు యు సే దెమ్ అండ్ హౌ డు దే రీచ్ యు? ఫెంటాస్టిక్ అండి. సో జనరల్ గా మాకేంటంటే మా వెబ్సైట్ జనరల్ గా sevayusa.org వెబ్సైట్ మాది, అందులో వెబ్సైట్ చాలా మంది కాంటాక్ట్ చేస్తుంటారు. మేము వాట్సాప్ లో కూడా ఉన్నాము, మా సేవా ఇంటర్నేషనల్ నెంబర్ మే వాట్సాప్ లో ఉన్నాము. మేము సోషల్ మీడియాలో అన్ని సోషల్ మీడియాలో ఉన్నాము. సోషల్ మీడియాలో ప్రతి చాప్టర్కి, మేము 43 చాప్టర్లో ఉన్నాం, 43 చాప్టర్లో ప్రతి చాప్టర్కి ఒక సేవా ఫేస్బుక్ పేజ్ ఉంది, అలాగే నేషనల్లీ ఒక ఫేస్బుక్ పేజ్ ఉంది. సో మేము ఏ కార్యక్రమం చేసినా సరే ఫేస్బుక్ పేజ్లో అన్ని అప్డేట్ చేస్తుంటాం. అలాగే మాకు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంది, ట్విట్టర్ హ్యాండిల్ ఉంది, యూట్యూబ్ ఛానల్ ఉంది, అండ్ ఆల్సో వీ హ్యావ్ అ లింక్డ్ఇన్ కూడా ఛానల్ ఉంది మాకు. సో ఈ అన్ని సోషల్ మీడియాల ప్రకారంగా ఇవన్నీ విధాలుగా మేము పీపుల్ ఆర్ కాంటాక్టింగ్ అస్ అండ్ రీచింగ్ అవుట్. అపార్ట్ ఫ్రమ్ దాట్, ఇది కాకుండా మనకి ఇక్కడ లోకల్గా ఇప్పుడు ఎవరైనా కార్యకర్త వచ్చి మాకు హెల్ప్ చేయాలి అంటే మాకు ఇప్పుడు ఇమీడియట్గా హెల్ప్ లైన్లు కూడా అన్ని చోట్ల అడ్వర్టైజ్ చేస్తున్నాము, పెట్టే చెప్తాము. వాట్సాప్ కూడా చాలా విధంగా యూస్ చేస్తున్నాము, అన్ని పాస్ చేయడానికి మెసేజెస్. మీలాంటి వారు కూడా మాకు చాలా చాలా హెల్ప్ చేస్తున్నారు ఇలాంటి అవకాశం ఇవ్వడానికి అండ్ సేవా ఇంటర్నేషనల్ తెలుసుకోవడానికి. సో ఎవరైనా వస్తే మనకి వెబ్సైట్, వాట్సాప్, సోషల్ మీడియా వల్ల డెఫినెట్లీ మమ్మల్ని రీచ్ అవుట్ చేయొచ్చు. అండ్ మేము ఇమీడియట్గా వితిన్ లెస్ దెన్ 24 అవర్స్ మేము ఇమీడియట్గా రిప్లై బ్యాక్ చేస్తాము, అక్కడ కార్యకర్తలతో కలుస్తాము, మాట్లాడతాము, అండ్ వీ విల్ టేక్ ఇట్ ఫర్దర్. మేడం మీరు ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? యా, ఇందాక విశ్వనాథ్ గారు చెప్పినట్టు 43 డిఫరెంట్ చాప్టర్స్ ఉన్నాయి కాబట్టి ఎనీ పార్ట్ ఆఫ్ యుఎస్ నుంచి మాకు వాలంటీర్స్ ఇంట్రెస్ట్ ఉందని, ఆర్ ఎల్స్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డొనేషన్స్ ఎనీథింగ్ వస్తే, ఫస్ట్ థింగ్ వీ డూ ఇస్ ఆ ఏరియాలో ఉన్న వాలంటీర్స్కి వాళ్ళని కనెక్ట్ చేస్తామండి. సో బికాజ్ మొత్తం యుఎస్లో స్ప్రెడ్ అయి ఉంది కాబట్టి దట్ మేక్స్ అవర్ జాబ్ ఈజీ, బికాజ్ అక్కడ వాలంటీర్స్ ఇమీడియట్గా కాంటాక్ట్ అవుతారు అండ్ ఇట్ దే విల్ టేక్ ఇట్ ఫ్రమ్ దేర్. సో వాళ్ళ ఇప్పుడు ఇఫ్ సమ్వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాలంటీరింగ్, వాళ్ళు అవుట్ ఆఫ్ టోటలీ కంఫర్ట్ జోన్ వెళ్ళి చేసే పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్, షీఈస్ ఇన్ ఫ్లోరిడా, ఫ్లోరిడాలో టు డూ. సో నేను ఇమీడియట్గా ఫ్లోరిడా ఆర్లాండో చాప్టర్తో కనెక్ట్ చేశాను. తర్వాత అక్కడ లోకల్ చాప్టర్ వాళ్ళు ఆమెను కాంటాక్ట్ అయ్యి ఆమె ఇంట్రెస్ట్ ఏంటి అండ్ వాళ్ళ ఇంటి దగ్గర అంత దగ్గరలో ఆ రేడియస్లో ఎవరున్నారు అండ్ హౌ దే క్యాన్ గివ్ హర్ ద మెటీరియల్ అండ్ షీ క్యాన్ స్టిచ్ ద మాస్క్ అన్నీ సెట్ అయ్యాయండి. సో ఇక్కడ నుంచి నేను చేసింది ఏం లేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇట్స్ ఆల్ ఓన్లీ కోఆర్డినేషన్ అండ్ యూజింగ్ ద నెట్వర్క్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో అలా జరుగుతుందండి. సో వీ డూ రిక్వెస్ట్ ఆల్ ద ఇండియన్స్ ఆర్ ఎనీ వన్, నాట్ జస్ట్ ఇండియన్స్, వాలంటీరింగ్లో ఇంట్రెస్ట్ ఉంది, దే సీ ద వర్క్ దట్ ఈస్ డన్ బై సేవా అండ్ ఇఫ్ దే వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్ దే ఆర్ రియల్లీ వెల్కమ్ అండ్ వీ నీడ్ ఇట్ మచ్ మోర్ దాన్ బిఫోర్. సో తప్పకుండా అండి. మొత్తానికి చాలా మంది శ్రోతలు మనకు ఉండే ఉంటారు, అయితే మీ మాటల్ని వింటూనే ఉంటారు. నా తెలిసినంత వరకు చాలా మంది మోటివేట్ అయ్యి ముందరకు వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఇలాగా కొనసాగాలని మేము కూడా ఆశిస్తూనే ఉన్నాము. ఇప్పుడు మునుముందు పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, భారతదేశంలో కానివ్వండి, ప్రపంచంలో కానివ్వండి, లేకపోతే పర్టికులర్గా మీ దగ్గర ఎలా ఉన్నాయి? ఒక్క సెకండ్, మన కాలర్ యాడ్ అయ్యారు, కాలర్ తీసుకుందాం మేడం ఫస్ట్. హలో, హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు శివ రామడుగు. శివ, శివ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అట్లాంటా నుంచి అండి. అట్లాంటా నుంచి ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను కూడా అంటే జస్ట్ వాలంటీర్గా వర్క్ చేస్తుంటాను. గ్రేట్. ఇప్పుడు ఈ సేవా విషయంలో ఐఎమ్ వెరీ హ్యాపీ, వాళ్ళ సర్వీసెస్ విషయంలో.
ఒకసారి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఒకసారి కాల్ చేసి కనెక్ట్ అంటే మాట్లాడదాం అని కాల్ చేశాను. ఎస్, విశ్వనాథ్ గారు మరియు చిత్ర గారు ఇక్కడ ఉన్నారు, మీరు వారితో మాట్లాడవచ్చు. నమస్తే శివ గారు. నమస్తే. సో సేవ మీ టీమ్ ఇక్కడ అట్లాంటా గానీ అమెరికా గానీ ప్రపంచ వ్యాప్తంగా గానీ చాలా మంచి పనులు చేస్తున్నారు. ఇక్కడ అందరికి రైట్ ఫ్రమ్ అంటే లోకల్ అమెరికన్స్ కానీ ఇంకెవరికైనా కూడా ఫుడ్ అరేంజ్మెంట్స్ దగ్గర నుంచి ఎమర్జెన్సీ సర్వీసెస్ లో ఉన్న ఫైర్ డిపార్ట్మెంట్స్ కానీ పోలీస్ కానీ జైల్స్ కానీ అందరి గ్లౌజ్లు మాస్క్లు ఇటువంటివి ఇవ్వడం కానీ చాలా మంది చేస్తున్నారు. బ్యాక్ ఎండ్ లో యూనో హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ యూనో సపోర్టింగ్, అంటే ఫిజికల్ గా కానీ లేకపోతే యూనో ద్రవ్య రూపాయన కానీ ఎలా మీరు అందరు ఒక దగ్గరికి వచ్చి ఇంతమంది కష్టకాలంలో పనిచేస్తున్నారు, మీకు అభినందనలు తెలుపుదామని చెప్పి ఫోన్ చేశాను. ఇంతకుముందు నేను ఒక లాస్ట్ వీక్ ఒక వీడియో చూడడం జరిగింది, ఎవరో క్లిప్ పంపించారు నాకు. అందులో పాకిస్తాన్ లో హిందువులకు సహాయం చేసే పరిస్థితి లేదు అని, ఐ డోంట్ నో రాజకీయ స్టేట్మెంట్లు ఏముంటే నాకు తెలియదు అక్కడ. బట్ కాకపోతే అంటే సేవా యూజ్ ఆర్గనైజేషన్ ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి పాకిస్తాన్కి కూడా పాకిస్తాన్ లో ఉన్న హిందువుల గురించి వాళ్ళ గురించి అని, అంటే నాట్ ఓన్లీ హిందువులు అక్కడ ఉన్న మైనారిటీస్ అందరికీ ఫుడ్ పంపించడం, అక్కడ అక్కడ వాళ్ళు ఆ ఫుడ్ రిసీవ్ చేసుకున్న వాళ్ళు మాట్లాడిన క్లిప్ ఒకటి చూశాను పాకిస్తాన్ లో. సో అది చాలా సంతోషమైంది. మీరు ఎక్కడ ఏ కంట్రీలో ఉన్నా ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా అన్నది లేకుండా సో అందరికీ చాలా హెల్ప్ చేస్తున్నారు. ఫ్రంట్ ఎండ్ లో ఈ కష్టకాలంలో అందరూ కోవిడ్ మా బయటకు వెళ్తే మనకు వస్తుందని అనుకొని ఇండ్లలో లాక్ అయ్యే ఈ టైంలో మీరు ముందుకొచ్చి చాలా అందరికీ హెల్ప్ చేస్తున్నారు. చాలా అభినందనే మీ కార్యక్రమం ఇటువంటి ఈ కార్యక్రమాలు. సో దేవుడు మీ అందరిని చాలా కాపాడాలని కోరుకుంటున్నాం అండి. ఇలాంటి వారు వచ్చేసి మనకు ఒక మాట మాట్లాడినా గానీ మనకు ఆ స్ఫూర్తి అనేది ఎక్కడైనా ఎనర్జీ అనేది మన ఒంట్లో వచ్చేస్తుంది, ఇంకా మనం కసిగా ఏదో చేయాలి ప్రపంచానికి అన్న ఒక ఉద్వేగకరమైన ఫీలింగ్ అనేది మనసు నుంచి వస్తుంది. సో ఇలాంటి కాలర్స్ కూడా మనకు చాలా అవసరం ఎప్పుడైనా గానీ మోటివేషన్ ఇవ్వడానికి. సో మనం ఇంతకుముందు అనుకుంటున్నట్టు మన ముందున్న మార్గం ఏంటి ఇప్పుడు దీన్ని ఎదుర్కోవాలంటే? అది కాకుండా దీర్ఘకాలిక ప్రణాళిక మనం రూపొందించుకోవాల్సిందే. సో వాట్ కెన్ వి డు ఎదుర్కోవడానికి పరిస్థితుల్లోనూ? ఇప్పుడు ఉన్న జన మూడు వాక్యాలు ఉండాక మాట్లాడుకున్నాం మనం, సహ్యం సహయోగ్ సహకారని. అవునండి, ఆ మూడు మెల్లగా చేసుకుంటూ వెళ్తే చాలా మంచిది. ఇంకోటి ఏమిటంటే ఎక్కడ మనకున్న పరిస్థితిలో ఎంతవరకు హెల్ప్ చేయగలితే సేవా భావతో ఎంతవరకు మనం చేయగలితే అంత ఎవరు ఎక్కడ ఎవరికి ఎవరికి తోచినంత వాళ్ళు అంత కొంచెం చేయగలితే మనకి చాలా మంచిది. అందరూ కొంచెం ఒక అడుగు ముందర వేసి ఐదర్ తన మన ధన అంటారు కదా, సో మనిషి రూపంగా అయినా వచ్చి ఎక్కడైనా చేసి ధన రూపంలో అయినా చేసి మనసు అంటే మనసు కూడాను ఎక్కడైనా మనసు ఉంటే మనకి మనకు మంచి వాళ్ళని కలపడానికి, లేకపోతే ఒక ఒక ఇక్కడ ఉంది కార్యక్రమం మనకి కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఇమీడియట్ గా హెల్ప్ చేయలేకపోతున్నారు, బయటకు వచ్చి హెల్ప్ ధన రూపంలో హెల్ప్ చేయలేకపోతున్నారు, కానీ వాళ్ళకి తెలుసు దట్ ఒక ఒక ఫ్యామిలీ ఇక్కడ ఇక్కడ ఒక పరిస్థితి బాగాలేదు, సేవా ఇంటర్నేషనల్ వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతుంది, ఆ కనెక్షన్ ఇస్తున్నారు మనకి, మనకి అవకాశం ఇస్తున్నారు వాళ్ళకి హెల్ప్ చేయడానికి. ఈ మూడు విధాలుగా మనకి ఏమన్నా ఎవరైనా అందరూ ఉన్న ప్రపంచంలో ఉన్న అందరూ ఆ ముందర ఆ భావంతో సేవాభావంతో మనకు ముందర సాగలిగాం అనుకోండి, ఐ థింక్ మనం ఈ కోవిడ్ అనే ఉన్న పరిస్థితిని డెఫినెట్లీ మనం దాటుతాం. అండ్ ఉన్న పరిస్థితిలో ఇప్పుడు మేము నెక్స్ట్ ఇమీడియట్గా అమెరికాలో జరిగే ఇందులోను ఇప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్ రెసిషన్ అని అంటున్నారు, దానికి కూడా మేము వెబినార్లో అన్ని మొదట స్టార్ట్ చేశాము ఎలా మనం హెల్ప్ చేయగలచ్చు. కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్తో వచ్చే వారం ఒక వెబినార్ ఉంది మే 8 అలాగే దాని తర్వాత కంటిన్యూషన్ కెరియర్ కోచింగ్ అనే ఒక వెబినార్ కూడా చేస్తున్నాము, అప్స్కిల్లింగ్ కూడా వెబినార్ చేస్తాము ఎలా ఎక్కడెక్కడ చేయాలి, సో ఫ్రీ అప్స్కిల్లింగ్ ఏవేమి ఉన్నాయి, కరెంట్ అవైలబిలిటీ ఏమి ఉన్నాయి, మనం ఏం చేయగలుగుతాం. ఓకే, సో ఉద్యోగ పరిస్థితుల్లోనూ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగాల కోసం కూడా చాలా మార్పులు రావచ్చు, బికాజ్ ఇప్పుడు 2 నెలల నుంచి మనకి కమ్యూట్ అంతా తగ్గిపోయింది, అయినా సరే
చాలా వర్క్ జరుగుతోంది. సో ఆ ఈ ఉన్న పరిస్థితులన్నీ చాలా మార్పులు రావచ్చు వచ్చే కాలంలోను, అవి వాటివన్నీ కూడా ఏమి చేయగలుగుతాము, అలాంటి వాటిల్లో హెల్ప్ చేయడానికి డెఫినెట్లీ ఈ సేవాభావం రావాలి. మన సహయం కూడా ఉండాలి అండ్ సహకారం కూడాను ఆర్గనైజేషన్స్కి. మనం కలిసికట్టుగా పనిచేసుకుంటూ ముందరికి వెళ్తే మనం బాగా ప్రపంచాన్ని ఈ కోవిడ్ అనేది కలిసి ఫైట్ చేయగలుగుతాం. ఎస్, అవునండి, మీరు చెప్పినట్టు ఇంతకు ముందు సత్యం సహయో సహకారాన్ని అన్నారు. అయితే ఇప్పుడు యుఎస్ఏలో 10 మిలియన్ కేసెస్ వచ్చాయి, మరి సత్యం సహయోగ ఇంకా సహకార్ యుఎస్ఏకి వర్తిస్తుందా? మనం దీన్ని ఒక రెమెడీగా అనుకోవచ్చా యుఎస్ఏకి? ఇప్పుడు సయ్యం అంటే మనం ఏమంటున్నాం, సయ్యంకి మనం ఏమంటున్నాం, ప్రికాషన్స్ తీసుకోవాలి అంటున్నారు. ఇప్పుడు మన మన పొలిటికల్ గా ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు మనకి షెల్టర్ ఇన్ ప్లేస్ అని చెప్తున్నారు మనకి ఇక్కడ. అవునండి, షెల్టర్ ఇన్ ప్లేస్ అన్నా సరే జనాలు చాలా మంది మామూలుగా అన్ని చెట్లకి వెళ్ళిపోతున్నారు, పార్టీలు చేసుకున్న వాళ్ళు పార్టీలు చేసుకుంటున్నారు. కానీ మనం ఎలా సయ్యం చూసుకోగలుగుతాం, మనము ప్రికాషన్ తీసుకోగలిగితే ఆ మాస్కులు పెట్టుకుని చేతికి గౌజ్లు వేసుకుని కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటున్నాను, అనవసరమైన ఇప్పుడు ఇప్పుడు అవసరం లేనివన్నీ పార్టీలు అలాంటివన్నీ కొంచెం తగ్గించి ఈ ఈ కార్యక్రమం ఇదంతా అది చాలా ఇంపార్టెంట్. ఆ రెస్ట్రెయిన్మెంట్ దాన్ని సంయమం అంటారు కదా. అలాగే సహకార్ మనకు ఆర్గనైజేషన్ని ఉన్న ఆర్గనైజేషన్స్ మనకి ఎన్న కంపెనీస్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ తెలుగు ఆర్గనైజేషన్ తమిళ ఆర్గనైజేషన్స్ చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నిటిని మనం ఎలా కలిసికట్టుగా తీసుకోగలుగుతాం, వాళ్ళందరినీ ఎలా ఎంకరేజ్ చేయగలుగుతాం, దాట్ అందరూ కలిసి కొంచెమైనా చేయాలి అని. ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లు చాలా పెద్ద పెద్ద ఈవెంట్స్ చేస్తుంటారు, ఆ ఈవెంట్ అవన్నీ చేసే బదులు ఇప్పుడు మనకి మనం సయ్యం ఇలాంటి వాటిల్లో ఏం చేయగలుగుతాం, అందరూ కొంచెం కొంచెం విధాలుగా. ఇప్పుడు లైవ్ ఇప్పుడు కొన్ని చిన్న మిషన్ లైవ్ క్లాసెస్ తీసుకుంటోంది, చాలా మంది లైవ్ క్లాసెస్ వెబినార్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ మొదలెట్టారు. వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ప్రకారంగా చేసుకుంటూ వస్తారు, అవన్నీ కూడా ఇంపార్టెంట్, అందరూ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా లాస్ట్ పార్ట్ అనేది నేను కొలాబరేషన్, రైట్? మనం కొలాబరేట్ చేయగలిగితేనే ముందరికి వెళ్ళగలుగుతాం. ఇప్పుడు సేవా ఇంటర్నేషనల్ ఒకటి హెల్ప్ లైన్ పెట్టేస్తే మనం ఉన్న 10 లక్షల కేసులు సాల్వ్ చేసేయలేం కదా. అలాగా మాకు మాతో పాటు వచ్చిన ఆర్గనైజేషన్స్ మేము ఇప్పుడు ఈ సేవా సంకల్ప ప్రోగ్రామ్ ప్రకారంగా కార్యక్రమం ప్రకారంగా మేము ఆల్మోస్ట్ ఒక 1000 పైన ఆర్గనైజేషన్స్ కాంటాక్ట్ చేసాము. అందులో ఇప్పుడు 200 మంది మాతో సైన్ చేశారు. అలాంటి ఒక సైన్ చేసిన ఆర్గనైజేషన్ ఎయిమ్ ఫర్ సేవ. ఎయిమ్ ఫర్ సేవ ఇప్పుడు మా ఎయిమ్ ఫర్ సేవ వాళ్ళు మాకు నేషనల్లీ పార్ట్నర్షిప్ చేశారు. వాళ్ళు ఏం చేశారంటే హెల్ప్ లైన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, సో వాళ్ళ ఆర్గనైజేషన్లో హెల్ప్ లైన్స్ క్రియేట్ చేశారు. అలాగే మహారాష్ట్ర మండల్ కూడాను వాళ్ళు వాళ్ళ ఆర్గనైజేషన్లో హెల్ప్ లైన్స్ క్రియేట్ చేసుకుంటూ ముందరికెళ్ళారు. అలాగే ఇంకా ఆర్గనైజేషన్స్లో కూడాను ఎలాగే హెల్ప్ లైన్స్ క్రియేట్ చేసుకుంటూ ముందరికెళ్ళారు. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మన వాళ్ళతో మనం మాట్లాడుకోవడం చాలా మన వాళ్ళు అనే ఉంటుంది, తెలుగు వాళ్ళతో తెలుగు వాళ్ళు మాట్లాడుకోవడం, మహారాష్ట్రాలతో మహారాష్ట్ర మరాఠీ వాళ్ళతో తమిళ వాళ్ళు తమిళ వాళ్ళతో మాట్లాడుకోవడం. సో వాళ్ళు వాళ్ళు హెల్ప్ లైన్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తే మన అన్న భావంతో ముందర సాగుతారు, హెల్ప్ చేయగలుగుతారు, ఎక్కడైతే సేవ చేయగలుగుతారో వాళ్ళకి వాళ్ళ వాళ్ళ విధాలుగా ఫ్యామిలీకి ఎల్డర్స్కి పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి ఏమేమి ప్రోగ్రామ్లు చేయగలుగుతారో అందరూ కలిసి మనం ముందరు సాగలుగుతాం. సో మీరు నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో ఇది చాలా ఇంపార్టెంట్, అందరం కలిసి ముందరికి వెళ్ళడం ఇంపార్టెంట్. ఈ కరోనా అనేది బాధ్యత మనకి మన అందరి చేతుల్లో ఉంది, ఎలా ఎలా తగ్గించాలి ఇది చాలా ఇంపార్టెంట్. చిత్ర గారు మీరు ఏమైనా చివరిగా చెప్దాం అనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ అండి ఆపర్చునిటీ ఇచ్చినందుకు, అండ్ హోప్ఫుల్లీ ఈ క్వశ్చన్స్ ఈ ఆన్సర్స్ త్రూ కొంతమంది అయినా మోటివేట్ అయ్యి ఉంటారని, కొంతమందికైనా ఐ మీన్ వాట్ వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ అర్థమైందని అండ్ ముందుకు వస్తారని ఆశిస్తున్నాము వర్క్ చేయడానికి. ఆర్ ఎల్స్ హెల్ప్ తీసుకోవడానికైనా సరే పర్లేదు, తీసుకోవడానికి ఇవ్వడానికి రెండిటికి. సో వీఆర్ హోపింగ్ ఫర్ దాట్ అండ్ హోప్ఫుల్లీ అందరము కలిసి ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ అండి. విశ్వనాథ్ గారు చెప్పినట్టు కేర్ఫుల్గా ఉండటం, వీ హ్యావ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ బీయింగ్ కేర్ఫుల్. సో తప్పకుండా అందరూ ఫాలో అవ్వాల్సిందే, బట్ అట్ ద సేమ్ టైమ్ కాన్షియస్లీ వీ డూ వాట్ వీఆర్ డూయింగ్, సో దట్ మనం చే
చేయాల్సిందే పని జరగాల్సిందే అలా అని వి కెనాట్ టేక్ రిస్క్ కాబట్టి ప్రాపర్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని ఎట్ ద సేమ్ టైం ప్రాపర్ ఛానల్స్ త్రూ వర్క్ చేసి వి కెన్ ఫైట్ దిస్ పాండమిక్ అండి హోపింగ్ ఫర్ దట్ చిత్ర గారు ఒక కాలర్ మనకు యాడ్ అయ్యారు వాళ్ళని తీసుకుందామా షేర్ అండి యా హలో హలో అండి హలో నమస్కారం అండి ఎవరు మాట్లాడుతున్నారు నా పేరు ముక్తేశ్వర్ అండి ముక్తేశ్వర్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అట్లాంటా నుంచి అండి అట్లాంటా నుంచి ముక్తేశ్వర్ గారు మన చిత్ర గారు మన విశ్వనాథ్ గారు ఉన్నారు వాళ్ళతో మాట్లాడుకుందాం అని తాగదలుచుకున్నారా అవునండి నాకు ఎనీ స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఏం లేవు కానీ చిత్ర గారు అండ్ విశ్వనాథ్ గారు నమస్కారం అండి నమస్కారం ముక్తేశ్ గారు జస్ట్ మన ముందు కాలర్ మాట్లాడినట్టు ఇటువంటి టైంలో బయటకు వెళ్ళాలంటే భయపడుతున్న టైంలో మీరు ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు జస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ చాలా థ్యాంక్స్ అండి చాలా ధన్యవాదాలు అండి మీలాంటి వాళ్ళు కూడా మాకు ఎంకరేజ్మెంట్ ఇస్తూ అలా ముందు సాగుతాం ధన్యవాదాలు ముక్తేష్ గారు అయితే ముక్తేష్ గారు అన్నట్టు విపత్కర పరిస్థితుల్లో ఎవ్వరు బయటకు రాని వేళ మీరు ముందుకు వచ్చి ఇలా పనులు చేయడము సహాయక సహకారాలు చేయడము అనేది అనిర్వచనీయము అదే విధంగా అభినందనీయము మీరు ఇలాంటి సేవలు ఎనలేని సేవలు మునుముందు చేయాలని అదే విధంగా ఈ యజ్ఞంలో వాలంటీర్స్ అనే సమితిలను వాడుకోవాలని మా రేడియో ద్వారా నా ద్వారా పర్టికులర్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఇవి కేవలం మాటలతోటే సరిపోవద్దు ఎందుకంటే మేము చాలా ఇప్పుడు మీరు చాలా పెద్ద కమ్యూనిటీ మేము మా సహకారాన్ని అందిస్తాము అదేవిధంగా దీస్ వర్డ్స్ వుడ్ బి పుట్ ఫార్వర్డ్ ఇన్ టు యాక్షన్స్ అదే ఒక మాట ఇస్తూ మేము తప్పకుండా మా తరఫు నుంచి మాకు తోచినంత కూడా మీ సహాయ నిధికి సహాయం చేస్తామని తెలియజేస్తున్నాము ధన్యవాదాలు అండి చాలా థాంక్ యూ సో మచ్ అండి ఎస్ యా మరి మా ఛానల్కు వచ్చి మీ సేవా సంస్థకు తెలిపినందుకు అదేవిధంగా మా ఛానల్ వాళ్ళని ఎంకరేజ్ చేసినందుకు ప్రపంచంలో ఎంతో మంది లైక్ మైండెడ్ పీపుల్ని ఎంకరేజ్ చేసినందుకు ముందుకు ఫార్వర్డ్ తీసుకొచ్చినందుకు మీకు ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి సేవలు మీరు ఇలానే కొనసాగించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ విశ్వనాథ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ చిత్ర గారు నమస్కారం సైనింగ్ ఆఫ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో విత్ ఆర్జే ఆదిత్య భరద్వాజ్.